నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు శ్రీ శార్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష. శ్రీ శార్వరీనామ సంవత్సర 2021 సింహరాశి సంవత్సర ఫలితాలు. సింహరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు మఖ. మఖ 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అంటే అప్పుడు 4, 4, 8 పాదాలు అయినాయి. ఉత్తర ఒక్క పాదం, వెరసి 9 పాదాలు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు మాత్రమే ఉంటాయి. ఏ నక్షత్రం అయినా 9 పాదాలే ఉంటాయి. మొత్తం టోటల్ 9. 9 ఎలా వచ్చిందండి అంటే 27 నక్షత్రాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108 పాదాలు, మొత్తం 27 నక్షత్రాలకి. దాన్ని 12 రాశులకి పంచిపెడితే 108/12 ఒక్కొక్క దానికి 9 వస్తాయి. అలా వచ్చింది ఆ 9 పాదాలు. కాబట్టి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఇవి వెరసి సింహరాశిలో ఉంటాయి. సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఏమండి మరి ఈ అవమానం 7 దాకా ఉంది, రాజపూజ్యం 1 ఉన్నది, ఆదాయం మాత్రం 14 ఉంది, వ్యయం 2 ఉందండి, అది మాకు చాలా బాగా ఆనందంగా ఉంది, ఇక్కడే చాలా కష్టంగా ఉందండి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అంతే కదా, ఇప్పుడు మనం చెప్పబోతూ ఉన్నాం ఏ గ్రహ సంచారం ఎలా ఉందో. ఇప్పుడు ఈ సింహరాశి వారికి చెప్పబోతూ ఉన్నాం. ఆ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీరు చూసుకునేటట్లయితే అవమానం 7 ఎందుకు వస్తుంది అంటే అది అవమానం కింద లెక్క కాదు. మనం ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు అనేక రకాలైనటువంటి యొక్క పుణ్యకార్యాలు చేస్తారు. ఈ సంఘానికి, తనుంటున్నటువంటి యొక్క సంఘానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి యొక్క ధార్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తారు. తనలో ఉండేటువంటి యొక్క చైతన్యమే ఎదుటివారిలో కూడా ఉన్నది అనేటువంటి యొక్క స్థితిని వాళ్ళు పొందుతారు. కాబట్టి మనం అందరం ఒకటే, ఒకళ్ళకొకళ్ళం మనం సహాయం చేసుకుంటూ ఉండాలి అనేటువంటి ఆ దృక్పథం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి సత్సంకల్పం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇదిగో ఈ విశేషాలన్నింటినీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే మంచి పనులు చూసి చాలామంది ఆనందిస్తారు. కానీ కొంతమంది వాళ్ళకి అవతల వాడికి ఇంత పేరు ప్రతిష్టలు రావటం వాళ్ళకి గిట్టదు. వాళ్ళకి యువతల వాడిని ఎలాగైనా సరే వాళ్ళని దిగదార్చాలి అనేటువంటి అనుకునేటువంటి వాళ్ళు, అలా రాక్షసానందాన్ని పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్రపంచంలో. లేకుండా ఎలా ఉంటారు? మానవులందరూ ఒక రకంగా ఉంటారా? మన చేతి వేళ్ళే 5-5 రకాలుగా ఉంటాయి. ఒకదానికి పంతం ఉండదు. అలాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి యొక్క మానవ జాతి అంతా కూడా ఒకే రకంగా ఉంటాయి. అసలు ఇట్లా ఇలా ఎందుకు ఉంటుంది? అందువలన ఆ రాక్షసానందాన్ని పొందేటువంటి వాళ్ళు మన అభివృద్ధిని వాళ్ళు చూడలేక అసూయాపరులై మన్ని అవమానం పాలు చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మనం అంటే గెట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్వలేనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే దాని అర్థం రివర్స్లో చెప్పండి ఇప్పుడు. అంటే ఈ అవమానం ఎక్కువగా ఉండేటువంటి యొక్క ఈ రాశి వాళ్ళందరూ కూడా మంచి సత్సంకల్పంతో మంచి కార్యాలు చేస్తారు. కాబట్టి వాళ్ళకి కొంతమంది అవమానం చేయటువంటి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఈ అవమానం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు మంచి పనులు సమాజానికి ఎక్కువగా చేస్తారు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది దాని విశ్లేషణ. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి ఫలానికి మనం వెళ్దాం. అయితే ఆదాయం చాలా తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉండే వాళ్ళకి ఏం చెప్తారండి అంటే ఆ రాశి వాళ్ళకి చెబుదాం. మీ రాశి వాళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది కాబట్టి మీకు ఆనందం. ఆ విశ్లేషణ అక్కర్లేదు. గురువు జూన్ 29 సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అసలు మొట్టమొదటిదే మీకు ఆనందదాయకమైనటువంటి యొక్క ఫలితం. 29 జూన్ 29 సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. చాలా యోగదాయకమైనటువంటిది. ఎందుకంటే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు సువర్ణమూర్తి రైతమూర్తి అనగానే ఓ మనకి పర్వాలేదు గురుబలం బాగా ఉన్నట్టుగానే అని చెప్పరని
అనుకుంటాను మీరు. ఎందుకంటే చాలా కాలం బట్టి ప్రతి నెలలో కూడా మనం వీటి గురించి సువర్ణ మూర్తి మంత్రాన్ని గురించే ఎక్కువగా చెప్పుకుంటాం మనం. అది మన యొక్క ప్రత్యేకత. అందువలన ఈ సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అంటే గురువు యొక్క అనుగ్రహం మన రాశికి, అంటే సింహరాశి వారికి చాలా బాగా ఉన్నది అని అర్థం. సంవత్సరం అంతా కూడా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారంగా ఉంటుంది గురు సంచారం సింహరాశి వారికి. అయితే జూన్ 29 వరకు ఎలా ఉంటుంది అనేది, అంటే ఇప్పుడు మనం జూన్ 29 నుండి గురువుగారు సువర్ణమూర్తిగా ఉన్నాడు అని చెప్పని చెప్పుకున్నాం. సంవత్సర ఫలితం మనకి 25వ తారీఖునే ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది తర్వాత నుంచి చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటాయి. అంటే సంవత్సరం మొదటి నుంచి కూడా సంచారం చాలా బాగా ఉంది. అంటే ఇంతవరకు కూడా ఇప్పుడు 6 తామ్రమూర్తిగా ఉన్నాడు, అంటే అంతగా అనుకూలత లేదు. అయితే సింహరాశికి పంచమాధిపతి అయినటువంటి యొక్క గురుడు, అంటే సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు పంచమాధిపతి అయినటువంటి యొక్క ఈ గురువు ఉన్నాడే, గురువు షష్టంలో సంచరిస్తూ ఉండి షష్టాధిపతి అయినటువంటి యొక్క శని కూడా అక్కడే ఉండటం మూలంగా యోగదాయకంగా ఉన్నాడు. గురువులు చాలా బాగా ఉంది. గురువు ఎవరయ్యా? ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు అన్నీ వాడే. గురువు యొక్క అనుగ్రహం ఉంటే లేనిదేమిటండి? గురువు యొక్క అనుగ్రహానికే మనం పాకులాడాలి. ఆ గురువే కొంతమంది దైవమే గురువు అనుకుంటారు, లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులు గురువు అనుకుంటుంటారు. మా గురువు గారు సంవత్సరాది వస్తుంది కాబట్టి, సంవత్సరాది నాడైనా వారిని తలుచుకోవాలి కాబట్టి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యుల వారి యొక్క శిష్య పరమాణువుని నేను చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారు నన్ను ఆశీర్వదించారు. ఆశీర్వచన బలం మూలంగా 2 మీ ముందుండి మాట్లాడేటువంటి యొక్క అవకాశం నాకు లభించింది. ఆయన యొక్క ఆశీస్సులే నాకు ఎప్పుడు కూడా. కాబట్టి గురుబలం ఎప్పుడు కూడా చాలా గొప్పది. నేనేదో సైన్స్ చదువుకున్నటువంటి వాడికి ఈ శాస్త్రాలన్నీ చదువు మరి రావటం, దాని గురించి ఏదో 2 చెప్పటం, అలాగే చాలా చోట్ల ఏదో కొన్ని రచనలు చేస్తూ పంపించి ఉండటం, ఇవన్నీ సైన్స్ చదువుకునేటువంటి వాడికి ఇవన్నీ వస్తాయా? గురువు యొక్క అనుగ్రహం. అందులో ఆ గురువుగారు పరమాచార్యుల వారు నడిచే దైవం, ఆ మహానుభావుడి యొక్క ఆశీర్వచనాలు నాకు లభించినాయి కాబట్టి, ఒక దేవాలయంలో లభించినాయి కాబట్టి, ఆ యొక్క అనుగ్రహమే నాకు ఈ జీవితానికి గొప్ప మైలురాయి. అందుకని గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ కూడా సమంగా ఉంటాయి. నీ జీవితం గురువు చూసుకుంటారు అనేటువంటి యొక్క పదాన్ని నేను పొందినటువంటి వాడిని కాబట్టి మరొక మాట, అతిశయోక్తి కాదు ఇది, స్వాత్కర్ష కాదు. ఈ సంవత్సరం దీంట్లో సంవత్సరాది తరగా మీకు చెప్పాలనేటువంటి యొక్క ఉద్దేశం చోటు చెప్తూ ఉన్నాను. సంవత్సరం అంతా కూడా ఈ రాజయోగంగా ఉంటుంది సింహరాశి వారికి గురువు యొక్క సంచారం మూలంగా. గురుబలం బాగా ఉంది. మహోన్నతమైనటువంటి యొక్క కాలమని చెప్పాలి. కనుక మిగిలినటువంటి గ్రహాలు ఎట్లా ఉన్నా ముఖ్యంగా మొట్టమొదటిగా గురువు యొక్క బలం ఉంది కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. అయితే మిగిలిన గ్రహాలను కూడా, వారి సంచారాన్ని కూడా పరిశీలన చేద్దాం. గురువుగారి తర్వాత శనిగ్రహం. శనిగ్రహ సంచారం ఎలా ఉంది? శని సంవత్సరం అంతా కూడా 6 సంచరిస్తూ ఉన్నాడు, అంటే సింహరాశికి. సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం, అంటే 6వ రాశి అవుతుంది సింహరాశికి. 6వ రాశి మకర రాశి. మకర రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు శని. 6వ రాశి అంటే శత్రు రుణరణ రోగముల యొక్క స్థానం, దాంట్లో శని ఉన్నాడు. ఏంటండి ఇది మనకి ఎలా పనికొస్తుందండి అని చెప్పిన మీకు కొంత ఏమన్నా ఆందోళన కలిగితే కలగవచ్చు. అక్కర్లేదు, షష్టాధిపతి షష్టంలో ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎలా ఉన్నాడు అనేటువంటిది మాత్రమే మనకు కావాలి. ఎలా సంచరిస్తున్నాడు శని 6 సింహరాశి వారికి? సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలండి? సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని కాబట్టి చెడు ఫలితాలు అనేటువంటిది చెప్పడానికి వీల్లేదు, అన్నీ మంచి ఫలితాలే. శని సంచారం చాలా యోగదాయకంగా ఉంది సింహరాశి వాళ్ళకి. సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సర్వకార్య సిద్ధి జరుగుతుంది, ధనధాన్య వృద్ధి జరుగుతుంది, సంతానాభివృద్ధి జరుగుతుంది, కుటుంబ వృద్ధి జరుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా శని గురువు యొక్క ప్రభావం చాలా బాగుంది. రాహు సగ్రహ సంచారం ఎలా ఉంది? రాహు ఇప్పుడు ఎక్కడున్నారండి? మిథునంలో ఉన్నాడు.
మిథున రాశిలో ఉన్నాడు. అంటే సింహరాశికి మిథున రాశి ఏమవుతుందండి, లాభంలో ఉన్నాడు. రాహు లాభంలో ఉన్నాడు. ఇంక చెప్పేది ఏంటి? ఇప్పుడు ఏ గ్రహం పట్టుకుంటే ఆ గ్రహమే చాలా బాగా ఉన్నది సింహరాశి వాళ్ళకి. సంచారం అప్ టు సెప్టెంబర్ 23 దాకా ఈ లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. మరి సెప్టెంబర్ తర్వాత నుంచి అండి తదుపరి రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది 10 సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది. ఇక కేతువు పంచమ స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది కూడా కలిసి వచ్చేటువంటి యొక్క సంచారం. మొత్తం మీద పరిశీలిస్తే పంచమంలో సంచారం, శని 6 సువర్ణమూర్తిగా ఉండటం వలన రాహు లాభస్థానంలో సంచరిస్తూ ఉండగా కేతువు పంచమస్థాన సంచారంలో ఉండగా అత్యంత యోగదాయకంగా ఉంది. గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా బాగా ఉంది. ఆశించినటువంటి యొక్క పదవులు లభించడం కూడా జరుగుతుంది. యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యవసాయదారులకి ఇక ఒక్కొక్కళ్ళకే మనం తీసుకుందాం. దీంట్లో ముఖ్యంగా ఏ ఏ రంగంలో వారికి ఎలా ఉంటుంది అని చెప్పనని, వ్యవసాయదారులకి ఎలా ఉంటుంది, ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా వ్యవసాయపరమైనటువంటి యొక్క దేశం కాబట్టి మనకి. కాబట్టి ఆ వ్యవసాయం ముఖ్యంగా వ్యవసాయదారుడు మరి అక్కడ అహర్నిశాలు రాత్రి మొగళ్ళు చలి విపరీతమైనటువంటి యొక్క చలిలో ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా మనని కాపాడుతున్నటువంటి యొక్క వాళ్ళు ఆ సైనికులు, వాళ్ళు గొప్పవాళ్ళు. అలాగే మనకి ఇంత అన్నాన్ని మనం పెడుతున్నటువంటి యొక్క అన్నదాత వ్యవసాయదారుడు, వ్యవసాయదారుడికి ఏ విధంగా ఉంటుంది, సైన్యాన్ని కూడా మనకి చాలా పటిష్టంగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది. వ్యవసాయదారుడి గురించి చెప్పుకుందాం. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా చాలా బాగా ఉంటాయి. దిగుబడి కూడా బాగా ఉంటుంది. క్రితం సంవత్సరం కంటే కొద్దిగా అది ఎక్కువగానే దిగుబడి అవుతుంది ఈ సింహరాశిలో ఉండేటువంటి యొక్క వ్యవసాయదారులకి. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి గురుబలం బాగుంది, శనిబలం బాగుంది, రాహు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. ఇంకా నెలవారీ చెప్పుకునేటువంటి మాసాధిపతులు అది తర్వాత చెప్పుకుందాం. ఇంతవరకు మనం చూస్తే వ్యాపారస్తులకి చాలా రాజయోగంగా ఉంది. మంచి చక్కటి వ్యాపారాలు సాగితే లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఎట్లా ఉన్నారు? గురుబలం బాగుంది కదండి, గురుబలం బాగుంది, శనిబలం బాగుంది. కాబట్టి విద్యార్థులకి చక్కగా వాళ్ళు చదువుకుంటారు, మంచి మార్కులు చేసుకుంటారు, పోటీ పరీక్షల్లో నెగ్గుతారు, వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు లభిస్తాయి. కళాకారులకి గురుబలం బాగుంది కదా, కాబట్టి సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప, ఈ చిత్రలేఖనం ఇలాంటి దాంట్లో రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టెక్నీషియన్స్, సినీ టెక్నీషియన్స్ కానీ, సినీ యాక్టర్స్ కానీ, వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది. స్త్రీలకి వాళ్ళు ఈ సంవత్సరం శార్వరినామ సంవత్సరంలో గురుబలం మూలంగా అనుకున్నటువంటిది సాధిస్తారు. వాళ్ళు మంచి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కూడా కార్యక్రమం ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా గౌరవిస్తారు, తల్లిదండ్రులని, పిల్లలందరూ కూడాను. అటువంటి మంచి చక్కటి సంసారం ఉంటుంది. మొత్తం మీద గ్రహ సంచార బలం చాలా బాగా ఉన్నది, అత్యంత అనుకూలంగా ఉంది. ఆనందమయ జీవితాన్ని ఈ సింహరాశి వాళ్ళు శార్వరీనామ సంవత్సరంలో పొందుతారు. శార్వరీనామ సంవత్సరంలో దైవానుగ్రహం కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నది. ఇప్పుడు ఏ నక్షత్రం వారు, సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రం వారు ఈ సంవత్సరంలో ఎలా ఉంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అని. మఖా నక్షత్రం వారికి గౌరవ మర్యాదలతోటి కార్యసిద్ధి జరుగుతుంది. వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, సూర్య అష్టోత్రం చదవండి, 2 శ్లోకాలు పైన ఇస్తున్నారు మీకు. అవి 2 కూడా ప్రతిరోజు, అంటే భాస్కరుడు ఈ సంవత్సరానికి శార్వరీనామ సంవత్సరానికి అధిదేవత. సూర్యోమరేతి మాదత్తే సర్వస్మాద్ భువనాదధి తస్యా పాక విశేషేణ స్మృతం కాల విశేషణం. కాలాన్ని విభాగాలుగా చేసి తర్వాత మొక్కలన్నింటినీ కూడా ఆ విత్తు వేస్తే నాటటం, నాటితే మొక్కలు అవ్వటం, పుష్పాలు ఇవ్వటం, ఫలించటం, ఫలాలను ఇవ్వటం, ఇలాగే పెద్ద వృక్షాలు అవ్వటం, ఇవన్నిటికీ కూడా కారకుడు సూర్య భగవానుడు. కాబట్టి ఆయనే ఈ సంవత్సరానికి అధిపతి, శార్వరీనామ సంవత్సరానికి. ఆ 2 శ్లోకాలు కూడా చక్కగా ఒక్కొక్క శ్లోకం 3 మాటలు పఠించి సూర్యదేవుడికి నమస్కారం చేసుకుంటే మన గ్రహ పరిస్థితులు, ఏ రాశి వారికి గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గ్రహ ఈ సంవత్సర దేవతని మనం కనుక ఆరాధన చేసినట్లయితే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి అని మనం చేస్తూ ఉన్నాం.
తర్వాత ఈ కుబ్బా నక్షత్రం వాళ్ళకి చింతలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపడతారు. ఆ సూర్యారాధన చెప్పినటువంటిది చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. పుత్ర నక్షత్రం వాళ్ళకి ధనధాన్యాభివృద్ధి, తర్వాత పుత్రపౌత్రాభివృద్ధి అవి కూడా జరుగుతాయి. ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి. వీళ్ళు ఆ పైన మీకు ఉదహరించినటువంటి సంవత్సర దేవత యొక్క దేవతను కూడా శ్లోకాలతో ప్రార్థన చేయండి, బాగా ఉంటుంది. తర్వాత వీళ్ళ అదృష్ట సంఖ్య 1 సింహరాశి వారికి. తర్వాత సింహరాశి వారికి ఈ సంవత్సరం చార్వరీనామ సంవత్సరం అంతా కూడా శుభయోగంగా ఉండాలి అని చెప్పినని భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక 3 మాటలు అనుకోండి.